మెదక్ జిల్లా రామహింపేటలోని నేషనల్ హైవేపై అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని లారీని రామహింపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా రామహింపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఎస్ఐ రాజేష్లు మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు 44వ జాతీయ రహదారిపై రామహింపేట వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో లారీలో కర్ణాటక రాష్ట్రంలోని గుడిమిట్కల్లో గల రైస్ మిల్ నందు 30 టన్నుల రైస్ ను లోడ్ చేసుకుని గుజరాత్లోని బావల గ్రామానికి సరఫరా చేయటకు వెళ్తున్న లారీని పట్టుకున్నట్లు తెలిపారు. డ్రైవర్ బుత్తాడు గ్రామానికి చెందిన మౌలజ్ అష్రఫ్ గా గుర్తించడం జరిగిందని తదుపరి విచారణ నిమిత్తం సివిల్ సప్లై అధికారులకు లారీని మరియు బియ్యాన్ని అప్పగిస్తామని సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ఉదయం అందాజ 4:30 గంటల ప్రాంతంలో వచ్చిన సమాచారం మేరకు రామంపేట పోలీసు వాళ్ళము ఈ నేషనల్ హైవే 44 మీద ఆర్జే హోటల్ దగ్గర ఒక బియ్యం లోడ్ తో వెళ్తున్నటువంటి లారీని పట్టుకోవడం జరిగింది. ఇది గుజరాత్ పాసింగ్ నుండి. అయితే ఆ డ్రైవర్ను మాట్లాడితే అతను సరైన సమాధానం చెప్పకపోవడం వల్ల విచారణ నిమిత్తమని పిఎస్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇది బియ్యానికి సంబంధించిన లోడు దాదాపుగా 30 టన్నుల వరకు ఉంది. దీన్ని సివిల్ సప్లై అధికారులకు మరియు రెవెన్యూ వాళ్ళకు కూడా మనం ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఈ దీని మీద సివిల్ సప్లై ఆఫీసర్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తారు, పంచనామా ఇస్తారు, దాన్ని వదిలి చూసే ఇస్తాం. ఒకవేళ ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చినా ఏం కదా అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ లోపల అది టీడీఎస్ రైసా లేకపోతే రైస్ మిల్స్ పోయిందా అనేది వెరిఫై చేసుకొని బాధ్యతపైనటువంటి చట్టరీత్యా చెల్లించుకోబడుతుంది. సివిల్ సప్లై అధికారులు పంచనామా నిర్వహించిన తర్వాత మిగతా దాన్ని ఏం చేయాలి, ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలనేది నిర్ణయించడం జరుగుతుంది. సార్, దీని కాస్ట్ ఎంత ఉంటుంది సార్? సుమా 30 టన్నులు ఉంది. మరి ఆ రైస్ ఏం రైస్, తర్వాత అది టీడీఎస్ రైసా లేదంటే మామూలుగా వరి నుంచి తీసిన ధాన్యమా, మరి ఏంటంటే దాన్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడే దాని మీద ఏం నిర్ణయించలేము.